హాయ్ గాయ్స్, దిస్ ఈస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఈరోజు జియోమెట్రీకి సంబంధించి మనం కొంచెం బేసిక్స్ చెప్పుకుంటూ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో చూసుకున్నట్లయితే జియోమెట్రీలో మనకి కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి మనకు తెలియాలండి. ఏంటంటే అవి పాయింట్ అంటే బిందువు అంటామండి. ఏంటి సార్ అది బిందువు అని. అలాగే లైన్, లైన్ అంటే ర్యాక్ అని చెప్తాం. నెక్స్ట్ ఏమో లైన్ సెగ్మెంట్ అండి. ఏంటి సార్ లైన్ సెగ్ వచ్చేటప్పటికేమో లైన్ సెగ్ వచ్చేటప్పటికి దీన్ని రేఖాఖండం అని చెప్తాం. అలాగే రే అంటే కిరణం అని చెప్తాం. నెక్స్ట్ ఏమో నార్మల్ లైన్ అని చెప్తామండి. నార్మల్ లైన్, నార్మల్ లైన్ దీన్నే ఒక లంబరేఖ అని చెప్తాం. అలాగే ప్యారలల్ లైన్స్ అని చెప్తామండి. ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్కి వచ్చేటప్పటికి సమాంతర రేఖ అని చెప్తాం. నెక్స్ట్ ఏమో పెర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్తామండి. పెర్పెండిక్యులర్ లైన్స్ ఇవేమో ఒకదానికోటి లంబంగా ఉంటే లంబరేఖలు అని చెప్తాం. నెక్స్ట్ ఏమో ట్రాన్స్వర్సల్ లైన్. ఏంటి సార్ ట్రాన్స్వర్సల్ లైన్ అని చెప్తాం. ఇదేమో తెలుగు మీడియం అయితే తిరియక్ రేఖ అని చెప్తాం. ఏంటి సార్ తిరియక్ రేఖ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో యాంగిల్. యాంగిల్ అంటే ఏంటండి, నార్మల్గా ఏమైనా ఖండించుకునేటప్పుడు రెండు రేఖలు కానీ, రెండు లైన్ సెగ్మెంట్స్, రెండు రేఖ ఖండాలు కానీ, అలాగే రెండు రేస్, రెండు కిరణాలు కానీ ఖండించుకున్న ఇంటర్సెక్ట్ చేసుకున్న ఇంటర్సెక్టింగ్ పాయింట్ వద్ద ఏర్పడిన ఒక ప్రదేశాన్ని, ఒక స్పేస్ని మనం ఏమంటామంటే మనం యాంగిల్ తీటాతో డినోట్ చేస్తాం. ఏంటి సార్ దీన్ని తీటాతో డినోట్ చేస్తాం. ఇదేమో యాంగిల్ అని చెప్తాం. పాయింట్ వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ స్పాట్ని డినోట్ చేస్తాం. దీనికి లెంత్ కానీ బ్రెడ్త్ కానీ ఇవేం ఉండవు. ఎటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి మెజర్ చేయలేం పాయింట్కి. లైన్ వచ్చేటప్పటికేమో దీన్ని ఏబి డబల్ సైడ్ యారోతో చూపిస్తామండి. దట్ మీన్స్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ద బోత్ వేస్. రెండు వైపులో కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే డిజైర్డ్ లెంత్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. లైన్ సెగ్మెంట్నేమో ఈ విధంగా చెప్తామండి, ఏబి బార్ అని. సో ఇక్కడేమో ఏబి బార్ అనేది ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్, ఫిక్స్డ్ లెంత్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ బిట్వీన్ టూ ఎండ్ పాయింట్స్ అని చెప్తామండి. దీన్ని ఏబి బార్ అంట. రేక్ వచ్చేటప్పటికేమో ఈ విధంగా డినోట్ చేస్తామండి, ఒక ఈ విధంగా. సో ఇక్కడేమో ఏబి రే అనేది ఏంటంటే ఒక బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 పాయింట్ టు ఇన్ఫినిటీ లెంత్ అండి. సో నార్మల్ లైన్ అంటే ఇది బేసికల్గా పెర్పెండిక్యులర్ టు ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ అవ్వచ్చు, గ్రాఫ్ అవ్వచ్చు, పెరబల్ అవ్వచ్చు, ఏదైనా. సో దీనికి పెర్పెండిక్యులర్ సింబల్ అంటే ఇది సార్. మరి లైన్ ప్యారలల్ లైన్ అనేటప్పటికి టూ లైన్స్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్గా, అంటే ఇప్పుడు దీని డెఫినేషన్ ఏంటి సార్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్, ఎనీ టూ ఆపోజిట్ పాయింట్స్ అండి. ఎనీ టూ ఆపోజిట్ పాయింట్స్ అనేది ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ రెండింటిని కూడా ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు అని చెప్తాం. అలాగే పెర్పెండిక్యులర్ లైన్స్కి వచ్చేటప్పటికి టూ లైన్స్ అనేవి ఒకదానికొకటి ఏంటి, టూ లైన్స్ అనేవి ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటే ఇలా, అంటే 90 డిగ్రీ చేసే విధంగా ఖండించుకుంటే వాటిని మనం వాటిని ఏమంటామంటే లంబరేఖలు లేదా పెర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్తామండి. అలాగే ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి సార్ అంటే రెండు ప్యారలల్ లైన్స్కి క్రాస్గా ఏదైనా ఒక లైన్ డ్రా చేసినట్లయితే, అంటే ఇంటర్సెక్ట్ చేసుకుంటూ పోయే లైన్ చూసుకున్నట్లయితే దాన్ని మనం ట్రాన్స్వర్సల్ లైన్, తిరియక్ రేఖ అంటాం దీన్ని, తిరియక్ రేఖ అని చెప్తాం. యాంగిల్ అంటే ఏదైనా టూ రేస్ అనేవి, ఏదైనా టూ రేస్ అనేవి, ఏదైనా టూ రేస్ ఒక బిందువు వద్ద ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద ఏర్పడే ప్రదేశాన్ని మనం తీటాతో డినోట్ చేస్తాం, యాంగిల్ అని చెప్తాం. మరి ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అన్నది. ఈ కింది నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు స్టేట్మెంట్స్లో ఏది సరైనది కాదు, అంటే అసత్య వాక్యం చెప్పాలి. ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి ప్రొడ్యూస్ టు ఎనీ డిజైర్డ్ లెంత్, ఎనీ డిజైర్డ్ లెంత్ అంటే నచ్చినంత వరకు నువ్వు పొడిగించవచ్చు అన్నాడు. ఓకేనా, ఈ లైన్ సెగ్మెంట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ అంటే తెలుగు మీడియం చూసుకున్నట్లయితే రేఖాఖండాన్ని ఎంతవరకైనా పొడిగించవచ్చు, అవునండి కాదు. సో రేఖాఖండాన్ని అప్పుడే చెప్పాను, ఏబి బార్ అంటే ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్, నిర్దిష్ట పొడవుని కలిగి ఉంటుంది. మరి నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే త్రూ ఏ గివెన్ పాయింట్,
డిజైర్డ్ స్ట్రైట్ లైన్స్ కెన్ బి డ్రాన్. ఒక బిందువును తీసుకుంటే, ఏమనండి, ఒక బిందువును తీసుకుంటే ఈ బిందువు గుండా ఎన్ని సరళ రేఖలైనా గీయవచ్చు. అవును కదండి, ఎన్ని సరళ రేఖలైనా గీయవచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా, ఈ వాక్యం కూడా, సెంటెన్స్ కూడా రైట్ అండి. సో ఫస్ట్దేమో అసత్య వాక్యం, సెకండ్ వచ్చేటప్పటికి వాక్యానికి సరైందండి. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే, త్రూ టు గివెన్ పాయింట్స్, ఇచ్చిన రెండు బిందువులు గుండా ఇట్ ఈస్ పాసిబుల్ టు డ్రా వన్ అండ్ ఓన్లీ వన్ స్ట్రైట్ లైన్ ఓన్లీ. ఏమైనా నీకు రెండు బిందువులు ఇవ్వడం జరిగింది సార్. ఏంటి సార్, ఏంటమ్మా, రెండు బిందువులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇచ్చినట్లయితే ఈ రెండు బిందువులు గుండా ఒక్క రేఖను మాత్రమే మనం డ్రా చేయొచ్చు. అవునా కదా, చెప్పండి, మరి ఒక్క లైనే కదా డ్రా చేయొచ్చు, ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా సార్? లేదు. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా మనకి సరైనది అనిపిస్తుంది. సో టూ స్ట్రైట్ లైన్స్ కెన్ ఇంటర్సెక్ట్ ఇన్ ఓన్లీ వన్ పాయింట్. రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయండి సార్. ఏంటి, రెండు ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటే ఆ రెండు ఒక్క బిందువు వద్ద మాత్రమే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. అవునా కాదండి, ఇలా ఏదో పాసిబిలిటీ ఉందా మీరు చెప్పండి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఈ స్ట్రైట్ లైన్ ఇలా వెళ్ళి వచ్చే అవకాశం ఏముందా? లేదంటే ఇలా స్ట్రైట్ లైన్ ఉంది, ఈ స్ట్రైట్ లైన్ ఇలాగే వెళ్ళి వచ్చే అవకాశం ఏముందా? లేదు కదా సార్. కాబట్టి ఈ రెండు డయాగ్రామ్స్ రాంగ్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ పాయింట్ కూడా మనకి రైట్గా తీసుకోవచ్చు. మరి మనకి సరైనది కానిటువంటిది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఏబిసిడి ఆర్ ఫోర్ నాన్ కోప్లానర్ పాయింట్స్ అన్నాడు. వేరు వేరు తలాల్లో ఉన్నాయి ఏబిసిడీలు అనేవి, అంటే ఎలా అంటే వేరు వేరు తలాల్లో ఉన్నాయి, ఒకే తలంలో ఒకే రేఖీ మార్గంలో లేవని అర్థం. ద నంబర్ ఆఫ్ ప్లేన్స్ దట్ కెన్ బి డ్రాన్ పాసింగ్ త్రూ ఎనీ త్రీ ఆఫ్ దీస్ పాయింట్స్, ఎనీ త్రీ, ఎస్ నాలుగు పాయింట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. వాటిలో మూడేసి బిందువులను ఉపయోగించి, మూడేసి పాయింట్ బై యూజింగ్ ఎనీ త్రీ పాయింట్స్, హౌ మెనీ ప్లేన్స్ కెన్ బి డ్రాన్, ఎన్ని మనం నిర్మించవచ్చు, ఎన్ని తలాలని, సమతలాలను నిర్మించవచ్చు. అంటే వేరు వేరు తలాలపైన బిందువులు అయితే ఏవైనా మూడు బిందువులను ఉపయోగించి ఎన్ని తలాలను గీయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరు వేరు తలాల్లో ఉన్నటువంటి పాయింట్స్ తీసుకోండి, వన్ టూ త్రీ ఫోర్ ఇలా తీసుకున్నాను. తీసుకుంటే ఎన్ని తలాలు మనం డ్రా చేయొచ్చు ఒకసారి చూడండి. ఇది ఒక తలం డ్రా చేయొచ్చండి, రెండు పాయింట్స్ ద్వారా అయితే తలాన్ని మనం డ్రా చేయలేము, ఓన్లీ లైన్ మాత్రమే డ్రా చేయగలం. అట్లీస్ట్ ఎన్ని పాయింట్స్ అవసరం అండి, మూడు పాయింట్స్. ఒక తలాన్ని నువ్వు నిర్మించాలంటే ఎన్ని పాయింట్స్ అవసరం? మినిమం త్రీ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డ్రా ఏ ప్లే. ఇది ఒక. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూడండి. సో ఎన్ని అయ్యాయి సార్ మనకి? ఇప్పుడు ఆల్రెడీ టూ అనేవి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే చూడండి, నెక్స్ట్ తీసుకొచ్చారు. అలాగే ఇది ఈ విధంగా అంటే ఎన్ని అయ్యాయి సార్ మనకి? మరొక టూ యాడ్ అయ్యాయి. ఓకేనా, ఇంకేమైనా ఆప్షన్ ఉందా మనకి, ఇంకే విధంగా మనం తీసుకోవచ్చా? సో నాలుగు పాయింట్స్లో మూడు పాయింట్స్ని వినియోగించి ఎన్ని తలాలు మనం నిర్మించగలిగామంటే ఫోర్ అనేవి మనం నిర్మించగలిగాము. సో మన ఆప్షన్ ఈస్ బి ఆర్ ఆన్సర్. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసిఆర్ త్రీ ఆర్బిటరీ పాయింట్స్, ఆర్బిటరీ పాయింట్స్, దెన్ ద నంబర్ ఆఫ్ ప్లేన్స్ పాసింగ్ త్రూ దీస్ పాయింట్స్ ఇస్. ఏబిసిలు మూడు ఏకపక్ష బిందువులు అయితే వాటి గుండా ఎన్ని తలాలను నిర్మించవచ్చు? ఏంటంటే నిర్మించవచ్చు త్రీ ఆర్బిటరీ, ఇందాకే త్రీ అంటే వేరు వేరు తలాల్లో ఉన్నాయి మూడు పాయింట్స్ కూడా ఉంటే వాటి గుండా ఎన్ని తలాలు నిర్మించవచ్చు ఇప్పుడే మనం డిస్కస్ చేసుకుంటే వన్ టూ ఇలా త్రీ పాయింట్స్ ఉన్నాయండి. సో ఈ త్రీ పాయింట్స్ని ఉపయోగించి ఎన్ని యూజ్ ఎన్ని మన తలాలు నిర్మించవచ్చు? ఓన్లీ వన్ సార్, ఓన్లీ వన్ మాత్రం, ఇది మన ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది సార్? ఇది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ప్లేన్ ఫిగర్ ఈజ్ బౌండెడ్ బై స్ట్రైట్ లైన్స్ ఓన్లీ. ఒక ప్లేన్ ఉంది, ఇప్పుడు ఒక సమతలం ఉండేటప్పుడు మనం ఏం చెప్పాం, మినిమం మూడు పాయింట్స్ ఉండాలి లేదా మూడు లైన్స్ ఉండాలి. సో ఏదైనా ఒక తలాన్ని నిర్మించాలంటే రెండు లైన్స్ అయితే బౌండ్ అవ్వదండి.
రెండు లైన్స్తో అయితే ఆకృతి నిర్మితం అవుతుంది. సో మరొక లైన్ తీసుకున్నాను, మరి ఈ విధంగా త్రీ లైన్స్ నేను తీసుకున్నాను. ఏంటండి ఈ విధంగా నేను త్రీ లైన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. చూడండి త్రీ లైన్స్ తీసుకున్నాను. మరి దెన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ అన్నాడు. మినిమం ఎన్నండి లైన్స్ అవసరం? మూడే. మినిమం ఎన్ని ఉండాలి ఒక తల నిర్మించాలంటే? అట్లీస్ట్ లైన్స్ ఎన్ని ఉండాలి? మూడు. సో మన ఆన్సర్ ఏమో త్రీ. మన ఆన్సర్ ఏంటి సార్? మన ఆన్సర్ ఏమో త్రీగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇఫ్ ఎల్ ఈజ్ ఎనీ గివెన్ లైన్ అండ్ పి ఈజ్ ఎనీ పాయింట్ లయింగ్ ఆన్ ఎల్, దెన్ ద నంబర్ ఆఫ్ ప్యారల లైన్స్ దట్ కెన్ బి డ్రాన్ త్రూ పి ప్యారల టు ఎల్ వుడ్ బి. ఏమనండి, ఎల్ అనేది ఒక రేఖ. ఎల్ అనేది ఏంటి సార్? ఎల్ అనేది ఒక రేఖ అండి. ఎల్ అనేది ఒక రేఖ. ఎల్ అనేది ఒక రేఖ అండి. దీనిపైన పి అనేది ఒక బిందు ఉందండి. పి అనేది ఒక బిందు అనేది తీసుకున్నాడు. ఇప్పుడు ఈ పి ద్వారా, ఈ పి ద్వారా ఓకేనా, ప్రయాణించే ఏదైనా లైన్ గీస్తే అది ఇట్ షుడ్ బి ప్యారలల్ టు ఎల్ అన్నది. ఇట్ షుడ్ బి ప్యారలల్ టు ఎల్ అన్నది. ఎల్కి సమాంతరంగా ఉన్నట్టు ఏం పాసిబిలిటీ ఉందండి? మనం పి ద్వారా ఇలా గీయచ్చు ఏమో లైన్స్. చూడండి ఇలా గీయచ్చు, ఇలా గీయచ్చు, ఇలా గీయచ్చు, ఇలా డ్రా చేయచ్చు. బట్ కానీ దీనికి ప్యారలల్గా ఉండాలంటే మళ్ళీ దానిపైనే లైన్ ఏర్పడుతుంది. కాబట్టి ఏమైనా గీయచ్చు అంటే మనం గీయలేదు నన్ను అనమాట. ఏమి మనం గీయలేమని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దేర్ ఆర్ ఫోర్ నాన్ ప్యారలల్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్. నాన్ ప్యారలల్ లైన్స్ అనండి, నాలుగు ఒకే తలంలో ఉన్నాయి, నాలుగు లైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ లైన్స్ ఎలా ఉన్నాయని తీసుకొచ్చా? ఇలా పాసిబిలిటీ ఉందా? చూడండి ఫోర్ లైన్స్ తీసుకున్నాను. ఇంకొక ఆప్షన్ చెప్పను. ఇంకోటి చూసుకున్నట్లయితే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఇలా తీసుకొచ్చండి, పాసిబిలిటీ ఉందా? సో ఇలా ఫోర్ లైన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఏంటి, ఒకే తలంలో నాలుగు అసమాంత రేఖలు, ఇవేవి కూడా ఒకదానికొకటి ప్యారల్గా లేదు ఉన్న. అయితే ఆ తలంలో ఎన్ని అత్యధిక మరియు అతి తక్కువ బిందువులు ఖండించుకుంటాయి? అత్యధిక చూసుకుంటే ఇలా తీసుకున్నాం అనుకోండి, ఎన్ని బిందువులు వద్దవి మనకి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయంటే ఎన్ని బిందువులు వద్ద సార్? ఒకసారి చూడండి ఎన్ని బిందువులు వద్దంటే 1, 2, 3, 4, 5. ఈ పాసిబిలిటీలో మనం చెక్ చేసినట్లయితే 1, 2, 3, 4, 5, 6. సో ఇదైనా అవ్వాలి ఆన్సర్, ఇదైనా అవ్వాలి. అవునా కాదు సార్? మరి మినిమం ఇది మ్యాక్సిమం పాసిబిలిటీ అండి. మినిమం అంటే అట్లీస్ట్ ఒక బిందువు వద్ద, లేదా రెండు బిందువులు వద్ద, మూడు బిందువులు వద్ద చూసుకున్నట్లయితే నేను ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఒకసారి చూడండి సార్, ఇలా ఇవి ఎప్పుడు ఖండించుకుంటాయండి సార్? ఖండించుకో. అంటే మినిమం పాసిబిలిటీకి వచ్చేటప్పటికి ఎన్ని బిందువులు సార్ అంటే ఒక బిందువు వద్ద మాత్రమే ఖండించుకుంటే. సో మ్యాక్సిమం అయితే పాసిబిలిటీ 6 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి, మినిమం అయినప్పటికి ఒక్కటి మాత్రమే ఉంటుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి ద సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ రౌండ్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు. ఒక బిందు అనేది మనం తీసుకోవడం జరిగిందండి. ఒక బిందు అనేది తీసుకోవడం జరిగింది. ఒక బిందువు అనేది తీసుకోవడం జరిగింది బాబు. ఒక బిందువు ఏంటి సార్? ఇలా ఒక బిందువు తీసుకున్నట్లయితే, ఒక బిందువు తీసుకున్నట్లయితే ఈ బిందువు చుట్టూ ఏర్పడే కోణం ఎంత అంటాడు. ఈ బిందువు చుట్టూ ఏర్పడే కోణం ఎంత ఉంటుంది సార్? మనకి 360 డిగ్రీ కంప్లీట్ ఒక క్లాక్గా, క్లాక్ వైజ్ ఒక కంప్లీట్ ఒక భ్రమణం అవుతుంది. కాబట్టి ఎంత సార్? 360 డిగ్రీ అనేది నిర్మించవచ్చు. నెక్స్ట్, an angle which is greater than 180 degree but less than 360 degree is called. Oka kona anedi 180 degree, for example theta anedi oka angle anukunte, adu entandi em antunnaru manaki 180 degree kunda ekkuva alage 360 degree kunda takkuva unte danni em antaru manam already class lo cheptunnam kabatti reflex angle antam, adhikatara kona antam. మీ క్లాస్లో ఏం చెప్పానమంటే థీటా ఈక్వల్స్ టు 0 డిగ్రీ అయితే దాన్ని 0 యాంగిల్ అంటే శూన్య కోణం అని చెప్తాము.
థీటా ఈక్వల్స్ టు 90 డిగ్రీ అయితే దాన్ని రైట్ యాంగిల్ అని చెప్తాము. ఏంటండి రైట్ యాంగిల్ అని చెప్తాం, దాన్ని లంబకోణం అంటాం. థీటా ఈక్వల్స్ టు 180 డిగ్రీ అయితే దాన్ని ఏమంటాం అంటే స్ట్రైట్ యాంగిల్. ఏమంటాం సార్? స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అని చెప్తాం. దాన్ని సరళ కోణం అని చెప్తామండి. ఏమంటామండి? సరళ కోణం. అలా కాకుండా థీటా అనేది లెస్ దాన్ 90 డిగ్రీ అయితే దాన్ని ఏమంటాం అంటే ఎక్యూట్. ఏమంటాం సార్? ఎక్యూట్ యాంగిల్ అని చెప్తాం. దాన్ని అల్ప కోణం అంటాము. థీటా అనేది గ్రేటర్ దాన్ 90 డిగ్రీ అయితే దాన్ని ఏమంటాం అంటే అబ్ట్యూజ్. ఏమంటాం బాబు? అధిక కోణం, అధిక కోణం అని చెప్తాము. అలా కాకుండా థీటా వాల్యూ అనేది 180కి 360కి మధ్యలో ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం ఏమంటాం సార్? మనం రిఫ్లెక్స్ యాంగిల్, అధికతర కోణం అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఈచ్ అదర్ దెన్ ఈచ్ యాంగిల్ ఈజ్ కాంప్లిమెంటరీ. యాంగిల్స్ అంటే ఏం చెప్పుకున్నాండి? టూ యాంగిల్స్ కాంప్లిమెంటరీ అంటే ఏమవ్వాలండి? థీటా 1 ప్లస్ థీటా 2 యొక్క సమ్ ఎలా ఉండాలంటే 90 డిగ్రీగా ఉండాలి. దీన్నే థీటా అనేది ఒక యాంగిల్ అయితే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది చెప్పండి? 90 - థీటా అని చెప్పడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ అనేది ఒక కోణం తీసుకుంటే దీని యొక్క కాంప్లిమెంటరీ ఎంత అవ్వాలి సార్? అబ్వియస్లీ 60 అవ్వాలి. ఒక కోణం అనేది 1 డిగ్రీ నేను తీసుకున్నాను అనుకోండి, దీని యొక్క కాంప్లిమెంటరీ ఎంత అవ్వాలి సార్? 89 డిగ్రీ అవ్వాలి. ఇది మ్యాక్సిమం పాసిబిలిటీ తీసేసుకున్నాను. ఇవి నార్మల్గా ఎగ్జాంపుల్స్ అయితే మ్యాక్సిమం పాసిబిలిటీ తీసుకున్నాను సార్. మరి మ్యాక్సిమం పాసిబిలిటీ తీసుకునేటప్పుడు 89 డిగ్రీ అనేది 90 కంటే తక్కువ ఎక్కువ? సో తక్కువ కాబట్టి ఏమవుతుంది? ఇది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. మరి ఇది కూడా 1 డిగ్రీ అనేది ఆల్మోస్ట్ ఎలాగా తక్కువే కాబట్టి సో ఈ రెండు ఏమవుతున్నాయంటే ఎక్యూట్ యాంగిల్స్ అవుతున్నాయి. అదే రెండు కోణాలు పూరకాలు అయితే ప్రతి ఒక్క కోణం ఏ విధంగా మనం చెప్పవచ్చు అంటే ఏమని చెప్పవచ్చు సార్ మనం అంటే అల్ప కోణం అండ్ ఎక్యూట్ యాంగిల్ అని చెప్పవచ్చు. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ ద గివెన్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అడగండి దట్ వుడ్ మేక్ పిఓక్యూ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ పిఓక్యూ అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే ఎక్స్ వాల్యూ అడగండి. ఒక స్ట్రైట్ లైన్ పైన మొత్తం ఎంతండి యాంగిల్? యాంగిల్ ఎంత ఉంటుంది సార్ మనకి? 180 డిగ్రీ ఉంటుంది. ఏంటి సార్? 180 డిగ్రీ ఉంటుంది. మరి ఇక్కడ ఇక్కడేముంది సార్? టోటల్ ఎంత ఉందండి? ఎక్స్ డిగ్రీ ఉంది ప్లస్ 56 డిగ్రీ ఉంది ప్లస్ అలాగే 60 డిగ్రీ అనేది ఉంది. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి సార్? మన 180 డిగ్రీకి ఈక్వల్ అవ్వాలి. మరి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఎక్స్ ప్లస్ 116 ఈక్వల్స్ టు 180. 60 + 56 ఎంత అవుతుంది? 116 కదా. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ ఎంత అయినట్లంటే మనకి 64 డిగ్రీ అవుతుందండి. మరి మన ఆన్సర్ ఏమవుద్దామా? 64 డిగ్రీ. మరి ఇటువంటి సమ్స్ ఎప్పుడు కూడా నేను క్లాస్లో ఏం చెప్తానంటే బాబు ఇది నేర్చుకోవడానికి స్టార్టింగ్ ఇక్కడ చూడగానే ఓకే 56 + 60 116 అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇంకెంత ఉండాలంటే 64 డిగ్రీ ఉండాలని కళ్ళు మూసుకొని పెట్టాలి. పెన్ను పేపర్ లేకుండా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఏఓబి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అండి దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సేమ్ క్వశ్చన్ అండి. ఏఓబి అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈ మూడింటి యొక్క సమ్ అనేది ఎంత అవ్వాలి సార్? నార్మల్గా ఏం చెప్తాను, ఒక స్ట్రైట్ లైన్ పైన మొత్తం కోణం 180 డిగ్రీ కాబట్టి ఈ అన్నింటిలో మనం యాడ్ చేయాలా లేదా? యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 15 డిగ్రీ ప్లస్ ఇదేమో 45 డిగ్రీ ప్లస్ ఇదేమో ఎక్స్ ప్లస్ 30 డిగ్రీ ఈక్వల్స్ టు దేనికి సమానం అవ్వాలి సార్? మనం ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు 180 డిగ్రీ. మరి టోటల్ చేసినట్లయితే ఇదొక ఎక్స్ ఇదొక ఎక్స్ కాబట్టి రెండు ఎక్స్లు తీసుకుంటున్నాం. ఏంటి సార్? మనం రెండు ఎక్స్లు తీసుకున్నాం. అలాగే 15 - 45 ఏమో 60 16 ఇది ఒక 30 90 డిగ్రీ అయింది సార్. అంటే ఇక్కడ 180 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 180 డిగ్రీ తీసుకున్నాను. సో ఈ 90 + 90 కాస్త ఈక్వల్స్ టుకి అటు వెళ్తే ఏమవుతుంది? అక్కడ వైపు వెళ్తే 180 - 90 కాబట్టి 180 - 90 అంటే 90గా ఉంటుంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2 1 - 2 45 పోతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి?
45 degrees వచ్చింది. మరి మనకి ఎక్స్ వాల్యూ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటి సార్? ఇది అర్థమైందమ్మా. ఇటువంటి సమ్స్ కూడా మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్లో లెక్క చూసి ఆన్సర్ ఓకే 45 + 30 = 75, 75 + 15 = 90 అంటే 2x వాల్యూ మిగతా 90కి ఈక్వల్ అవుతుంది. మరి 2x వాల్యూ 90కి అయితే ఎక్స్ వాల్యూ 45 అవుతుంది. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎన్నో సమ్మా మీది? ఓకే డౌంట్ అయిందా? ఓకే సారీ. చూడండి, యాంగిల్ బీఓడి యాజ్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఈక్వల్స్ టు బీఓడి. ఇది ఓ అమ్మా మిస్ అయింది. ఓకేనా? ఓకేనా సార్? ఓకే బీఓడి. మరి ఇక్కడ ఏమడిగాడంటే బీఓడి వాల్యూ అడిగాడు. అంటే బీఓడి వాల్యూ అంటే ఇదండి, ఇది అడిగాడు సార్. బీఓడి వాల్యూ అంటే ఈ యాంగిల్ అడిగాడు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి సార్, ఇది ఇంటూ మార్క్ ఉందంటే, సిజర్ మార్క్ ఉందంటే, కత్తెర మార్క్ ఉందంటే ఏమని చెప్తున్నాను అంటే ఈ రెండు పార్ట్లని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి యాంగిల్ని రెండు సమాన భాగాలుగా చేస్తుంది. ఇది దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ బైసెక్టర్, కోణ సమద్విఖండన రేఖ. సో మరి ఈక్వల్గా చేస్తుంది. ఆల్రెడీ ఒక పార్ట్ తెలిస్తే ఇదేమవుతుంది, ఇది కూడా 75 degrees అవుతుంది అని అర్థం. మరి 75 + 75 = 150 అయితే ఇది ఎంత అవుతుంది సార్? 30 degrees. ఎంత సార్ మంది? సారీ, ఇది 75 + ఇది ఎంత అవుతుంది అప్పుడు? 30 degrees అవుతుంది. 75 + 30 అంటే 105 అవుతుంది. ఇక్కడ ఆప్షన్ మార్చండి. ఎంతైనా మన ఆన్సర్ 105 degrees మన ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? సో యాంగిల్ బైసెక్టర్ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, అందులో చూడండి. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ రే ఓసీ స్టాండ్స్ ఆన్ ఎ లైన్ ఏబి. ఓసీ అనేది ఏబి పైన ఉందండి. ఆ విధంగా ఏ విధంగా ఉంది? ఏఓసి ఈక్వల్స్ టు సిఓబి. ఏఓసి ఈక్వల్స్ టు సిఓబి అంటే ఈ రెండు కోణాలు సమానం అంట. ఈ రెండు కోణాలు సమానం, ఇదే కదండి ఈక్వల్ సింబల్. మన జామెట్రీలో ఎలాగైతే చెప్పుకున్నాం, రెండు కోణాలు కూడా సమానం అని చెప్తున్నాడు. మరి సమానం అంటే యాక్చువల్గా ఒక స్ట్రైట్ లైన్ పైన ఉన్నటువంటి యాంగిలే 180 degrees. ఇది 180 degrees. ఈ రెండు కూడా సమానంగా విడిపోయాడు అంటే ఏమవుతుందండి? 90 90. మరి ఏఓసి ఎంత అవుతుందంటే 90 degrees మన ఆన్సర్. అర్థమైందా? సో కంప్లీట్గా బేసిక్ నుంచి వెళ్తున్నాం. ఇంకా డెప్త్ క్వశ్చన్ బై క్వశ్చన్ మనం వెళ్ళి ముందుకు వెళ్తుంటే చాలా డెప్త్ ఉంటుంది. సో బేసిక్గా లైట్గా తీసుకోకండి, నీట్గా నోట్స్ తయారు చేయండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రేస్ ఓఏ ఓబి ఓసి ఓడి అండ్ ఓఈ హ్యావ్ ద కామన్ ఎండ్ పాయింట్ ఓ. ఓ వద్ద అన్ని కలుస్తున్నాయండి. దెన్ ఏఓబి అంటే ఇదండి ఏఓబి. అలాగే బిఓసి, బిఓసి అంటే ఇదండి. ఓకేనా? బిఓసి అంటే ఇది సార్. నెక్స్ట్ మళ్ళీ సిఓడి అంటే ఈ యాంగిల్ అండి. అలాగే డిఓఈ అంటే ఈ యాంగిల్ సార్. ఏంటండి ఈ యాంగిల్? డిఓఈ అంటే ఈ యాంగిల్. అలాగే ఈఓఏ అంటే ఈ యాంగిల్ అండి. ఏంటండి? ఇక్కడ ఒక కలర్ అంటే చూద్దాం, కొంచెం బాగుంటుంది. ఇంకేం లేదు. ఓకేనా? ఇది సో ఇట్లా మొత్తం ఎంతండి? ఏమైంది ఇదంతా కలిపి? ఏమైంది సార్? ఇదంతా కలిపి ఏమవుతుందంటే ఒక సర్కిల్ అయిపోయింది. ఏమైందమ్మా? ఒక సర్కిల్ అయిపోయింది. మరి ఒక బిందువు చుట్టూ ఉండే యాంగిల్ ఎంత అవుతుంది? 360 degrees. అర్థమైందా? సో నెక్స్ట్ సమ్ చూసుకున్నట్లయితే ఓకే 14 sums. ఓకే దిస్ ఇస్ ద క్లాస్ ఆఫ్ టుడే. ఓకే గాయస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ చెప్పండి. మీకు మన విజనర్లో ఉంటూ నేను సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ బ్యాంక్స్ డెప్త్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే మరింత సబ్జెక్ట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయస్, ఆల్ ద బెస్ట్. యువర్ శంకర్ సార్.